హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నిన్నటి ఎపిసోడ్లో మీకు ఏది కరెక్ట్ అనిపించిందో మీరైతే మీ కామెంట్ని కింద తెలియజేయండి, బట్ నా ఒపీనియన్ మీకు చెప్తానమాట. సో యాజ్ యూజువల్గా ఫ్రైడే ఎపిసోడ్ టెలికాస్ట్ చేసినప్పుడు కొంచెం డిస్కషన్ జరిగింది, ఎస్పెషల్లీ ఒక సీతాఫలం కస్టర్డ్ యాపిల్ తిన్నందుకు ప్రేరణ, న్యూ మెగా చీఫ్ అనేటువంటి ప్రేరణ వచ్చేసి గౌతమ్ని కొంచెం ఓవర్గా మాట్లాడి నాకు అనిపించింది. ఓకే, ఫుడ్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్, దాన్ని ఎవరు కాదని చెప్పారు. సో ప్రతిసారి కూడా ఫుడ్ తినాలంటే ఒక ఒపీనియన్ ఉంటుంది, ఎవరైనా తింటున్నారా లేదా, అందరికి వచ్చిందా లేదా అని చూసుకొని తినాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అక్కడ ఫుడ్ కూడా లిమిటెడ్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఆలోచించి తినాల్సిన అవసరం చాలా ఇంపార్టెంట్. అంత మాత్రాన ఎవరైనా ఒకరు తింటే దానికి బదులుగా తనకి ఏదైనా పనిష్మెంట్ ఇవ్వాలి యాజ్ ఏ మెగా చీఫ్గా, అంతేగాని నోటికి వచ్చేసినట్టు మాట్లాడితే కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను దీని గురించి మాట్లాడుతున్నానంటే, ఇక్కడ కస్టర్డ్ యాపిల్ అనేది గౌతమ్ తిన్నాడు, గౌతమ్ ఒక్కడే కాదు పక్కన ఉన్న నవీల్ కూడా తిన్నాడు అన్నమాట. అయితే వీళ్ళు తిన్నప్పుడు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, తిన్నాక గౌతమ్ ఏం చేసినాడు స్టార్టింగ్లో, సో నాకు ఆల్రెడీ ప్రేరణ చెప్పింది ఏది, కస్టర్డ్ యాపిల్స్ 4 ఉంటే 3 తిన్నాము అప్పటికే అయిపోయినాయి, ఇంకొకటి ఒకటో ఉంది అది ఉంచాలి ఖచ్చితంగా తినకని చెప్పేసి అన్నమాట. బట్ మనోడు ఏం చేసిండు, తిన్నాడు, కావాలని తిన్నాడు. తిన్నాక అక్కడ పోయి టేస్ట్ తేజాకి చెప్పిండు, కిచెన్లో ఉన్న టేస్ట్ తేజాకి చెప్పిండు ఆ బౌల్స్ క్లీన్ చేస్తున్నప్పుడు. సో చెప్పిన తర్వాత అక్కడతో అయిపోతే బాగానే ఉండు. ఇక్కడ టేస్ట్తో ఏం చేసిందంటే, ఆ విషయాన్ని మళ్ళీ ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నప్పుడు మెగా చీఫ్ అనేటువంటి ఏమకు చెప్పినమాట ప్రేరణకు. ఏంటంటే, ప్రేరణ నాకు సీతాఫలం కావాలి ఉందా అని చెప్తే, ఎక్కడ ఉంది అయిపోయినాయి కదా ఆల్రెడీ, ఒకటి ఉంది కావచ్చు అని చెప్పడంతో నాకు కొంచెం తినాలనిపిస్తుంది తీసుకొస్తావా అని చెప్పేసరికి తీసుకోవచ్చా అని అంటే చూసేసరికి లేదు అక్కడ. వెంటనే తను వచ్చేసి ఇక్కడ మళ్ళీ అడిగింది. ఇక్కడ నాకు అనిపించుండే ఇక్కడ తేజ అడగాల్సిన అవసరం లేదు మెయిన్గా, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ గౌతమ్ చెప్పిండు తనకు ఒకటే ఒకటి ఉంది అది కూడా ప్రేరణ తినొద్దని చెప్పింది, బట్ నేను తిన్నాను అని చెప్పేసి దానికి లైట్ తీసుకుంటే అయిపోయేది. కావాలని ఇక్కడ ఆ విషయాన్ని మళ్ళీ ఆ విషయం కావాలని రీజ్ చేసినట్టయితే నాకు అనిపించుండే టేస్ట్ తెలియదు. సో అది కరెక్ట్ కాదు, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ ఇప్పుడు ప్రేరణ చెప్పినాక ప్రేరణ వచ్చేసి వీళ్ళని అడుగుతుంది అనమాట, రోహిణి, గౌతము, అక్కడనే తేజ్ తేజ, పక్కన నబీల్, వీళ్ళందరూ ఉన్నారు అక్కడ ఇక్కడ ఇక్కడ మన డైనింగ్ టేబుల్ దగ్గర. సో ఉన్నప్పుడు వచ్చినాక అడుగుతుంటే ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్తాను, నాకు తెలియదు నాకు తెలియదు అని, సేమ్ టైం గౌతమ్ కూడా నాకు తెలియదు అని చెప్పేసి అంటూనే ఉన్నాడు. అలానే ఇక ప్రేరణ కొంచెం చెప్పుకుంటూ చెప్పుకుంటే కొంచెం తన ఉట్టినే ట్రిగ్గర్ అయిపోతుంది, ఛాన్సలర్ నాక్స్టర్ కూడా చెప్పిండు ఏమని, ఇక నువ్వు కొంచెం మాటలు కోపంలో అగ్రెషన్లో వదిలిపెట్టేస్తావు, కొంచెం చూసుకొని మాట్లాడు ఏదన్నా కూడా అని చెప్పేసి. ప్రతి వీక్లో కూడా అప్పుడప్పుడు తనను టార్గెట్ చేయడం అనేది రెగ్యులర్గా మనం చూస్తూనే ఉంటాము, బట్ అదే నాకు ఈ వీక్లో ఎందుకు ఆ పాయింట్ గురించి డిస్కస్ చేయలేదని నాకు అనిపించింది అన్నమాట. ఏమంటే ఇక్కడ గౌతమ్ నేను తినలేదు అని చెప్పేసిన తర్వాత నేను తిన్నా అని చెప్పేసి నవ్వుకుంటే చెప్తుంటే, సిగ్గు లేదా నీకు, సిగ్గు లేదా, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాను అని చెప్పేసి మాటలు మాట్లాడుతుంది అన్నమాట. అప్పటికి గౌతమ్ కూడా ఆ మన్న మాటల్ని చాలా లైట్గా తీసుకున్నారు. సేమ్ టైం ఏంటంటే, నువ్వు మాట అనేది కరెక్ట్గా మాట్లాడు, సో రెస్పెక్ట్ అనేది ఇస్తేనే మనం రెస్పెక్ట్ ఇస్తాము, కాబట్టి నువ్వు అట్లా మాట్లాడొద్దని చెప్పేసి అన్నాడు. ఈ పాయింట్ నాకుసారి చూసిండు కదా, ఒక కంటెస్టెంట్ని, ఒక ఫీమేల్ కంటెస్టెంట్, ఒక మేల్ కంటెస్టెంట్ని ఏ విధంగా అట్లా అంటది. ఇప్పుడు అదే మేల్ కంటెస్టెంట్ ఫీమేల్ కంటెస్టెంట్ అంటే ఊకుంటారా, ఊకోరు కదా. మరి ఎందుకు ఇంత పార్షియాలిటీ బిగ్ బాస్ వాళ్ళకి, ఈవెన్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా అక్కడ పాయింట్అవుట్ చేయాలి, ఒక పర్సన్కి ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. ఇక ఎందుకంటే ఇక్కడ లింగభేదం అని చెప్పేసి మనకు జెండర్ ఈక్వలేషన్ మనకు డిఫరెన్స్ అనేది ఏముండదని చెప్పేసి అన్న బిగ్ బాస్. ఇక్కడ మరి ఒక మెగా చీఫ్ అంత మాత్రాన ఆల్రెడీ ఇప్పుడు విష్ణు ప్రియకి అయితే చుక్కలు చూపిస్తుంది ప్రతి మ్యాటర్లో. చీఫ్ అవ్వడం ఆలస్యమో, నువ్వు ఆ గిన్నెలతో నీ బట్టలు తీసేసేయి, నువ్వు ఆ వాష్రూమ్లో నీకు నీ కబోర్డ్స్ ఉంటాయి కాబట్టి కబోర్డ్స్లో కొన్నే పెట్టుకోవాలి, ఒకటే పెట్టుకోవాలి, మిగతా కబోర్డ్స్ నువ్వు యూజ్ చేసుకోకూడదు, ఇవన్నీ పాయింట్లు మాట్లాడుతుంటే ప్రతానకు వైపు చిరాకు దుబ్బుతుంది. అలానే వైపు ఓకే మెగా చిప్గా ఉండడం అనేది అంటే క్లారిటీగా ఉండాలి, పర్ఫెక్షన్లో ఉండాలని చెప్పేసి ఉండడం తప్పేం లేదు. కాకపోతే అది ఎంతవరకు అంటే, ఒక డిక్టేటర్ అంటారు కదా, సో ఆ డిక్టేటర్షిప్ అనేది ఉండొద్దు మెయిన్గా. నువ్వు మెగా చిఫ్ అంటే ఏంటిది, అందరినీ కలివిటిగా మాట్లాడుకోవాలి, మంచిగా ఉండాలి. కాకపోతే ఇక్కడ ఈమె చేసే బిహేవియర్ ఏ విధంగా ఉందంటే, ప్రతి ఒక్కరికి టార్చర్ లెక్క అనమాట. ఎస్పెషల్లీ కొందరిని టార్గెటింగ్ ఉందనంటే ఈమె వర్షన్లో ఎట్లా అంటే, విష్ణుప్రియ ఇప్పుడు నిన్న మనం చూసిన ఎపిసోడ్లో ఎట్లుంది, జస్ట్ కస్టర్డ్ యాపిల్ తిన్నందుకు మరి టూ మచ్గా మాటలు మాట్లాడుతుంది. నేను అని మళ్ళీ తనకు తను చెప్పుకుంటుంది ఏమంటుందంటే, నేను స్ట్రిక్ట్గా ఉండటం తప్ప, ఇలా ఉండటం తప్ప, అంటే ప్రతి ఒక్క చీఫ్ ఇట్లా ఉంటున్నారు, ఏదో నామకే వాస్తు వస్తున్నారు, ఆ ఇమ్యూనిటీ పవర్ తీసుకుంటున్నారు, ఆ వీక్ ఏదో చెప్పినట్టు పని చెప్తున్నారు, తర్వాత నామినేషన్లో సేవ్ అయిపోతున్నారు, నేను అలా ఉండదలుచుకోవట్లే అని చెప్పేసి అంటుంది. మరి ఇదే టైంలో ఇదే ప్రేరణ ఇంతకుముందుకు వేరే మెగా చీఫ్ వాళ్ళ కింద వర్క్ చేసినప్పుడు, ఇదే విష్ణుప్రియ చెప్పినప్పుడు, కొన్ని వర్క్స్ చెప్పినప్పుడు చేయలేదు. దానికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఏమిచ్చింది నాకు సార్ అడిగినప్పుడు, సార్ అది కాదు సార్ నాకు ఇక్కడ కిచెన్లో ఉన్నప్పుడు నాకు లేనిపోని, నా మీద లేనిపోని ఆరోపణలు వస్తున్నాయి సార్, నేను ఎందుకు సార్ మరి అలాంటి చేయడం అని చెప్పేసి మాట్లాడుతుంది.
నీకు ఆరోపణలు వచ్చినా రాకున్నా కూడా యాజ్ ఏ మెగా చీఫ్ ఒక వర్డ్ చెప్పినప్పుడు దాన్ని ఖచ్చితంగా నువ్వు పాటించాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు వీళ్ళు ఏదైతే నువ్వు డిమాండ్ చేసినావో ఆ రోజు కూడా అదే ఉంది కాబట్టి అదే మెగా చీఫ్ నీకు ఒకటి చెప్పినప్పుడు ఆ మెగా చీఫ్ వర్షన్కి నువ్వు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు ఏం మాట చెప్తే మాట చేయాలి. అప్పుడేమో చేయకుండా నువ్వు డినే చేస్తావు. ఇప్పుడు వచ్చేసి వీళ్ళు నీకు చేయాలని చెప్తే ఎంత మాత్రం కరెక్ట్. సో అది మెయిన్గా పాయింట్. బట్ ఆ పాయింట్ గురించి నాకు సార్ అయితే ఈ వీడియోలో ఎక్కడ మాట్లాడలేదు, నేను ఎపిసోడ్లో ఎక్కడ కూడా అసలు వాంచీలు ఏం చేయలేదు. సో ఇది కాకుండా మెయిన్గా రెండు టాపిక్స్ ఉన్నాయన్నమాట మనం మాట్లాడుకున్నది. ఇంకోటి ఏంటంటే, సో మనకు అంతవరకు ఎపిసోడ్ జరిగింది ఎవిషన్ ఫ్రీ పాస్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, అంటే దాని గురించి మాట్లాడమని వీడియో చేయాలి కామన్గా. సో అక్కడ ఏమైపోయిందంటే పాముకు గుడ్ల రూపంలో వాళ్ళ ఫొటోస్ ఉంటాయి, దానికి ఇద్దరు డిస్కస్ చేసి ఎవరినైతే బలి ఇవ్వాలనుకుంటుందో వాళ్ళను ఆ గుడ్డు తనకు పాముకు నోట్లో వేయాలన్నమాట. అది అంతకుముందు తినే టాస్క్ కాకపోతే ఇక్కడ ఏకాభిప్రాయంతో చేయాలి. బట్ ఆల్రెడీ ఇక్కడ ఆ కన్నడ బ్యాచ్ అనేది ఏదైతే ఉందో వీళ్ళకి తోడు అగ్గికి ఆజ్యం పోసినట్టు ఇక్కడ హరితేజ ఒకటి అన్నమాట. సో హరితేజ కూడా ప్రతిసారి ఆల్రెడీ ఇటువైపు టీం నుంచి తనకు ఎలాగూ మద్దతు లేదు, వాళ్ళు తనతో మాట్లాడతలేరని తనకు తను ఫీల్ అవుతూ ఇప్పుడు ఎడిట్ చేసి ఏదో ఒక సపోర్ట్ ఉండాలా అని చెప్పేసి వీళ్ళు మాట్లాడినప్పుడు మన నెక్స్ట్ ఆప్షన్ ఏంటిది, డెఫినెట్గా ఆపోజిట్ క్లాన్. వాళ్ళు ఆపోజిట్ క్లాన్ అంటే అప్పగించింది కాబట్టి ఓజీఎన్ను రాయలు. సో ఆ విధంగా వాళ్ళకు సపోర్ట్ లెక్క మాట్లాడదాము, వాళ్ళకు వీళ్ళ గురించి మొత్తం చెప్దాము, ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళ బ్యాడ్ క్వాలిటీస్ చెప్దాం అన్నట్టు వీళ్ళతో చెప్పుకుంటూ వీళ్ళతో మింగిల్ అయిపోతుంది హరితేజ. అయితే అక్కడ హరితేజ చెప్పింది లాస్ట్లో మిగిలినప్పుడు, సో నువ్వును తేజ ఇద్దరు వస్తారు ఫైనల్గా. సో ఫైనల్గా వచ్చేసినప్పుడు తను చాలా ఆట అది ఇది మాట్లాడుతూ ఉంటాడు, అసలుకి కాంప్రమైజ్ కాడు. ఇప్పుడు నేనే రోహిణితో చేసినప్పుడు నాకే చాలా టైం పట్టింది, రోహిణి కూడా అసలు కాంప్రమైజ్ కాలేదు, నేను చాలా ఇబ్బంది పడ్డా. సో ఇక్కడ తేజ తేజ కూడా సేమ్ అదే లాజికల్గా చాలా డిఫరెంట్గా నీతో ఆర్గ్యుమెంట్ చేస్తాడు. బట్ నువ్వు అసలుకే అగ్రి అవ్వకు, ఖచ్చితంగా నువ్వేమనుకుంటావు నువ్వు చేయని చెప్పేసి ఇక్కడ యష్మికి చెప్పింది ఎవరు హరితేజ. అదేవిధంగా ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది, ఎంత చేసినా కూడా ఏకాభిప్రాయం రానప్పుడు ఒకనొక టైంలో తను తన పేషెన్స్ మొత్తం కోల్పోయిండు, అలానే తనకు అనుకున్నది చేసేసిండు. అక్కడ ఎవరిది నిఖిల్ దాల్ వేసింది అనమాట, ఇటు నుంచి ఏం వేసింది రోహిణి వేసింది. అయితే అక్కడ మిస్టేక్ తనది ఉంది కాబట్టి ఇంకోటి ఏంటంటే యష్మి ఇప్పటికి స్ట్రాటజీగా ఆడింది, ఎందుకంటే తను ముందు వేయాలి, వాడు ముందు వేసినాకనే నేను వేద్దాం చూసిన. సో అందుకనే నాకు ఆలోచన ఉంది, వాడు పట్టినప్పుడు నేను చూసిన కావాలనే నేను వెయిట్ చేసిన అని చెప్పేసి కూడా చెప్పింది ఆ ఎపిసోడ్లో చివరిలో. ఇప్పుడు దాని గురించి డిస్కషన్ అనమాట. సో నీ వల్ల ఎవిషన్ ఫ్రీ పాస్ అనే ఒక అది అనేది మొత్తానికి క్యాన్సిల్ అయిపోయింది, నువ్వు ఎందుకు ఇట్లా చేసినావు, మనం చేసింది కరెక్టా కాదన్నట్టు సో హౌస్ మేట్స్ ఒపీనియన్ మొత్తం తీసుకోవాలి అనమాట. అలానే ఏంటిదంటే ఇప్పుడు లాస్ట్లో చివరిలో ముగ్గురు మిగిలింది కాబట్టి, సో రోహిణి, నిఖిల్, అలానే ఇక్కడ నబిల్, సో ఈ ముగ్గురులో మీ ఒపీనియన్ చెప్పండి, యాజ్ పర్ యువర్ ఒపీనియన్ ఎవరైతే ఆ ఎవిషన్ ఫ్రీ పాస్ అనేది ఎలిజిబుల్, వాళ్ళకి అర్హత ఉందో చెప్పమని చెప్పేసి. సో అక్కడ ఎవిషన్ ఫ్రీ పాస్ ఉంటుంది, అట్ల నుంచి కొన్ని స్టెప్స్ ఉంటాయి అనమాట, ఎవరు ముందుకు వస్తే ఎవరు ఎక్కువ ముందుకు వస్తే వాళ్ళకు అది వచ్చినట్టు. సో ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ అందరూ ఫస్ట్ నా ఓటింగ్ చేసిండు, దాని ప్రకారం అయితే యష్మికి అంటే సారీ రోహిణికి, నిఖిల్కి, నబిల్కి సేమ్ మూడు ఒకటి వచ్చినాయి. సో అక్కడ టై అయిపోయింది. టై అయిపోయిన తర్వాతకి మళ్ళీ హౌస్ మేట్స్ ఎవరైతే కంటెండర్ అంటే అది ఎవిషన్ ఫ్రీ పాస్ కోసం ఉన్నారో వాళ్ళు ముగ్గురు మళ్ళీ, సో నబిల్ నువ్వు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు అంటే సార్ నేను ఫస్ట్ నుంచి వచ్చేసినా, నేను ఫస్ట్ నుంచి చూస్తున్నా, సో నిఖిల్ చాలా బాగా ఆడుతుంది కాబట్టి నేను నిఖిల్కి ఇద్దాం అనుకుంటున్నా సార్ ఆ ఎవిషన్ ఫ్రీ పాస్ అని చెప్పేసి. సో నెక్స్ట్ రోహిణి అడిగితే రోహిణి ఏం చేసింది, రోహిణి నబిల్ పేరు చెప్పింది, సార్ నేను నవిలికి ఇద్దామని చెప్పేసాను. తర్వాతకి మళ్ళీ నిఖిల్ నడితే నిఖిల్ ఏమన్నంటే సార్ నేను ముందే చెప్పినా సేమ్ అదే మాట మీద ఉంటున్నా, ఇంతకుముందు కూడా మనం చెప్పినాము, ఏంటిదంటే ఎవిషన్ ఫ్రీ పాస్ అని నేను యూజ్ చేసుకోను, సో ఎందుకంటే నాకు అవసరం లేదు కాబట్టి నాకైతే ఎందుకో నాకు రోహిణికి ఇవ్వాలనిపిస్తుంది సార్ అని చెప్పేసి రోహిణి పే చెప్పాను. మళ్ళీ ఈ ప్రాసెస్ కూడా సెకండ్ ప్రాసెస్ కూడా టై అయిపోయింది అనమాట. సో అప్పుడు క్యాప్టెన్ ఎవరైతే ఉంటారో మెగా చీఫ్ అయినటువంటి ప్రేరణకి మళ్ళీ ఛాన్స్ వచ్చేసింది. బిఫోర్ దట్ అక్కడ నాకు సార్ చెప్పముందుకే సార్ నాకు ఛాన్స్ ఇవ్వండి సార్, నాకు ఛాన్స్ ఇవ్వండి సార్ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది అనమాట ఆ వీడియోలో. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి, సో ఫస్ట్ ప్రేరణ ఛాన్స్ వచ్చేసినప్పుడు రోహిణికి సపోర్ట్ చేసింది ఇక్కడ ఓన్లీ ఉన్న హౌస్ మేట్స్ ముందు ఓటింగ్ ప్రకారము. తర్వాతకి మళ్ళీ యాజ్ ఏ మెగా చీఫ్గా నువ్వు ఓట్ వేయాలమ్మా, ఇప్పుడు నువ్వు డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి నాకు సార్ అన్నప్పుడు ఏం చేసింది, తను నబిల్కి సపోర్ట్ చేసింది. ఫస్ట్ టైం మరి రోహిణికి ఎందుకు సపోర్ట్ చేసింది అంటే ఆ మెగా చీఫ్ కానీకి నాకు వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ తనే సార్ ఆ గ్రాటిట్యూడ్కి నేను రిటర్న్ ఇద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే నా అది చాలా నాకు ఆ డ్రీమ్ లెక్క ఉండే, బట్ అలాంటి డ్రీమ్ అనేది సాధ్యం కాదనుకున్న టైంలో తను నాకు ఆ విధంగా నన్ను ఆ కంటెండర్షిప్లో నన్ను తీసుకురావడము దాని తర్వాత గెలవడం జరిగింది సార్, అందుకని ఫస్ట్ ఆమెకి ఇస్తున్నాను అని చెప్పేసాను. మరి నబిల్కి ఎందుకు ఇస్తున్నావు అంటే సార్ తను చాలా జెన్యున్ సార్, ఖచ్చితంగా సెల్ఫ్లెస్ అన్నాను సార్, ఎలాంటి లోపల ఏదో పెట్టుకున్నారంట సార్, చాలా మంచి ప్లేయర్ సార్ అని అంటే మరి ఫస్ట్ ఇంతకు ఈమెకి సపోర్ట్ చేసిన ఇప్పుడు ఈమెకి సపోర్ట్ చేస్తున్నావు ఫ్లిప్ అయినావా అని చెప్పేసి నాకు సార్ అడిగింది. అడిగితే అదేం లేదు సార్, అసలు నాకు ఫస్ట్ ఆప్షన్ ఉండే నాకు నబిల్ కూడా ఆప్షనే,
కాకపోతే ఒక ఓటుసారికి నేను ఖచ్చితంగా ఆమె కేసిన, సెకండ్ ఓట్ అనేది ఉంటే ఖచ్చితంగా ఆప్షన్ ఉంటే నేను డెఫినెట్గా నంబిల్ వేద్దాం అనుకున్నా. అందుకని ఫస్ట్ ఓట్ ఆమె కేసిన, సెకండ్ ఓట్ ఈ ఓకేషన్ సార్ ఈయన కేసిన అని చెప్పేసి చెప్పింది. సో దాంతో క్లారిటీ అయిపోయింది. దీని తర్వాతకి ఇంకోటి ఏంటంటే హౌస్లో వరస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరని చెప్పేసి మళ్ళీ బిగ్ బాస్ మళ్ళీ కన్ఫెషన్ రూమ్లోకి పిలిపించి ఒక్కొక్క హౌస్ పెట్టి అడిగిన అనమాట. సో దీని ప్రకారము మెజారిటీ ఓటింగ్ ఎవరు జరిగిందంటే ఆ టాస్క్ ఎస్పెషల్లీ ఎవిషన్ఫ్రీ టాస్క్ ఎవరం వలన, సో టేస్ట్ తేజాను మెజారిటీ పీపుల్స్ అయితే తనను వరస్ట్ ప్లేయర్ లెక్క కన్సిడర్ చేసేసి తనకు ఓటింగ్ ఇచ్చారు అనమాట. సో వాళ్ళ ఒపీనియన్ షేర్ చేస్తున్నారు. సో దానికి ఎఫెక్ట్ ఏంటిదంటే ఈ ఇప్పుడు ఫ్యామిలీ వీక్ అనే ఖచ్చితంగా జరుగుద్ది కాబట్టి అది ఏ వీక్ అయినా జరగని. సో ఆ వీక్లో టేషి తేజకు ఈ తన ఫ్యామిలీ అనేది వాళ్ళు ఎవరు రారు. సో అది పనిష్మెంట్, ఎందుకంటే ఆ ఎవిక్షన్ ఫ్రీ పాస్ అప్పుడు కూడా మీరు లిమిటెడ్ ఇచ్చిన టైంలోపు మీరు డెసిషన్ అనేది తీసుకోలేకపోతే ఖచ్చితంగా మీకు కఠిన ఏంటి పనిష్మెంట్ అనేది ఉంటుందని చెప్పేసి బిగ్ బాస్ చెప్పింది కాబట్టి. సో ఆల్రెడీ చెప్పినాక కూడా నువ్వు అలాంటి డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే డెఫినెట్గా ప్రాసెస్ అనేది జరగాలి. సో ఈ అన్ని అటు ఒకటి ఇటు ఒకటి వరస్ట్ ప్లేయర్ ఇదని చెప్పేసి అదని చెప్పేసి ఈ రెండు మొత్తం రెండు కలిపి వాళ్ళ ఫ్యామిలీ వీక్ వచ్చేసినప్పుడు డెఫినెట్గా అయితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అయితే అంటే టేస్ట్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అయితే హౌస్లోకి వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి నాకు సార్ అయితే చెప్పిండు. సో సేమ్ టైంలో టేస్ట్ తేజ కూడా చాలా ఫీల్ అయిపోయింది, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా లాస్ట్ వీక్ లాస్ట్ సీజన్లో కూడా మా మదర్ హౌస్లోకి రావాలి నా డ్రీమ్ లెక్క అని చెప్పేసి చాలా చెప్పుకుంటానమాట. బట్ తన దురదృష్టంగా అనుకోవచ్చు. సో తను ఎలిమినేట్ అయిపోయిన నెక్స్ట్ వీకే ఫ్యామిలీ వీక్ వచ్చిందనమాట. సేమ్ టైం ఇప్పుడు ఈ వీక్లోకి వచ్చినప్పుడు కూడా ఈ సీజన్లో హౌస్లోకి వచ్చినప్పుడు చెప్తుండే ప్రతిసారి. సో మా మదర్ని హౌస్లోకి తీసుకురావాలనేది నా మెయిన్గా నాది అది. సో అదొకటి ఉంటే సరిపోతే నాకు హ్యాపీ, మిగతా అన్ని బిగ్ బాస్ సిచ్యువేషన్ అదొకటే మిగిలిందన్నట్టు చెప్పింది అనమాట. బట్ ఇక్కడ ఈ ఆప్షన్ తోటి తనకి ఇప్పుడు ఆప్షన్ కూడా పోయిపోయింది అనమాట, ఈ పనిష్మెంట్తో ఆప్షన్ కూడా పోయింది. సో దాని గురించి మనోడు కొంచెం బాధపడ్డాడు. అయినప్పటికీ ఓకే సార్ నేను యాక్సెప్ట్ నేను తీసుకుంటా సార్ అని చెప్పేసి, ఎందుకంటే ఒకసారి బిగ్ బాస్ డెసిషన్ చెప్పినాక వాటిని మనం ఎదిరించే అవకాశం ఖచ్చితంగా ఉండదు. ఇంకోటి ఏంది ఏంటంటే మనోడు చేసిన ఆట కూడా కరెక్ట్ కాదు అక్కడ. కాకపోతే తను ఆ టైంలో ఏదో చేద్దాం అనుకున్నాడు, బట్ ఏదో చేద్దాం అనుకున్నాను మనోడికి రిటర్న్ వచ్చేసింది. సో ఇది అయిపోయింది. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ గంగవ్వ హెల్త్ అనేది బాగాలేదు. సో గంగవ్వ హెల్త్ బాగాలేదు కాబట్టి బిగ్ బాస్ అడిగి నాన్సర్ అడిగిందనమాట, ఏమైందమ్మా అని చెప్పేసి అంటే కొంచెం నాకు దాన్ని ఏమంటారంటే సో దేవుళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం క్లీన్గా ఉండాలా ఏరియా అని చెప్పేసి ఉంటారనమాట. సో అంటు కట్టినట్టు అంటారనమాట. సో అట్లా అదొకటి అంటే కొంచెం బాడీ మొత్తం షివర్ అయిపోయినట్టు సులుగు పోట్లు పొడుస్తుంది అన్నట్టు సో గంగవ్వ చెప్పింది. అందు ప్రకారం సో తన హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వలన బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్ళైతే గంగవ్వని అయితే బయటకు పంపించే ఆలోచన మీద వచ్చేసిండు. బట్ మనకు వీడియోలో చూపించలేదు, మేబీ ఈ రోజు ఎపిసోడ్లో అయితే చూపించే ప్రయత్నం చేస్తారు, మేబీ ప్రోమో చూసి తెలుస్తారు కూడా. అయితే మెయిన్గా వీళ్ళది కాక అదే అనిపించుండే. సో ఎపిసోడ్ మొత్తం చూసినాక నాకు పెద్దగా ఏం అనిపించలేదు, ఎందుకంటే ఈ రీజన్స్ మెయిన్ రీజన్స్ ఏం చెప్పలేదు. మొత్తం టేస్ట్ తేజ మీదనే ఈరోజు నడిచింది ఎపిసోడ్ మెయిన్గా. ఇక్కడ ఎవిక్షన్ ఫ్రీ పాస్గా ఎక్కువ టైము తనకే వాళ్ళ ముగ్గురు సెలెక్ట్ చేయడము, అక్కడ తనకు ముందు క్లాస్ పీకడము, దీని తర్వాతకి వరస్ట్ ప్లేయర్ అని చెప్పేసి చెప్పిండు. ఆ వరస్ట్ ప్లేయర్ మొత్తము ఇక టేస్ట్ తేజ మీదనే నడిచింది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే హరితేజ కూడా కొంచెం అలాడ్ అయిపోయింది, హెల్మెట్ అయిపోయింది అనుకోండి పక్కన పెట్టేశాను. కాకపోతే తన బిహేవియర్ కూడా లాస్ట్ సీజన్ ఉంటే ఫస్ట్ సీజన్లో ఏ విధంగా ఉందో ఆ క్యారెక్టర్ అయితే లేదు హరితేజ గురించి. సో తన గురించి కూడా మీరు ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. దీని తర్వాతకి మన ఈ కొన్ని వీడియోస్ తోటి నేను మీ ముందుకు వస్తాను.